कांग्रेस पार्टी नानाटी की पतनं कावडानिकि सोनिया गांधी कारणं अंटुन्न माजी राष्ट्रपति कांग्रेस पार्टी नानाटिकी पतनं कावडानिकी सोनिया गांधी नायकत्वलेमे कारणमंटू माजी राष्ट्रपति ओकपटी कांग्रेस सीनियर नेता प्रणब मुखर्जी तन स्वीय चरित्रलो राशारु। अयिते प्रस्तुतं अदे कारणंतो पार्टी अधिनायकत्वान्नि चिकाकु पेडुतुन्न सीनियर्लकु प्रणब वाक्यालु कोन्नंत बलान्निच्चायि। తాము లేవనెత్తిన అంశాన్నే ప్రణబ్ కూడా తన ఆత్మకథలో ప్రస్తావించారని అప్పుడు తమపై విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారని వారు ప్రశ్నిస్తున్నారు। స్థూలంగా సోనియా గాంధీ నాయకత్వ మార్పు ద్వారానే కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుండి బయటపడి పునర్వైభవం సాధించగలదని వారు నమ్ముతున్నారు। రాజీవ్ గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుండి కాంగ్రెస్ పార్టీలో ఇతర సీనియర్ల చేతుల్లోకి వెళ్ళిన పార్టీకి తిరిగి ప్రాణం పోసిన సోనియా గాంధీ UPA 1 UPA 2 ప్రభుత్వాల కాలంలో అత్యంత బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు। ఆ పదేళ్లలో తెరవెనికే ఉంటూనే UPA ప్రభుత్వాలను శాసించిన సోనియా గాంధీ పార్టీలో సీనియర్లను కూడా కోటరిగా మార్చుకున్నారు। కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా। కాంగ్రెస్ ఘోర పరాజయంతో సోనియా లెక్కలు కూడా తారుమారయ్యాయి। ఒకప్పుడు ఆమెను దేవతగా పొగిడిన వారంతా ఆ తర్వాత క్రమంగా కత్తులు దూయడం ప్రారంభించారు। చివరికి పార్టీలో ఎన్నికలు పెడతారా మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అంటూ ఏకంగా 23 మంది సీనియర్లు అధినేత్రి సోనియాకు లేఖ రాశారు। మాజీ రాష్ట్రపతి ఒకప్పటి కాంగ్రెస్ నేత ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరుతో రాసుకున్న స్వీయ చరిత్రను ఆ తర్వాత రూప పబ్లిషర్స్ త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది। ఇందులో ప్రణబ్ చేసిన వాక్యాలను తాజాగా లీక్ చేశారు। ఇందులో ఆయన సోనియా గాంధీ నాయకత్వలేమి వల్లే కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత తిరిగి కోల్కోలేని పరిస్థితికి దిగజారిందని సంచలన ఆరోపణలు చేశారు। దీంతో ఇప్పుడు ప్రణబ్ వాక్యలే కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఆయుధాలుగా మారాయి। ఇప్పటికే సోనియా నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న వీరంతా ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలంటూ పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు। తన ఆత్మకథలో ప్రణబ్ ముఖర్జీ అధినేత్రి సోనియా గాంధీపై చేసిన వాక్యాలను కాంగ్రెస్ సీనియర్లు అంగీకరిస్తున్నారు। వీరిలో చాలా మంది గతంలో సోనియాకు లేఖ రాసిన వారే ఉన్నారు। వీరంతా ఇప్పుడు ప్రణబ్ వాక్యాలను హైలైట్ చేయడం ద్వారా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు। దీంతో జనవరిలో ప్రణబ్ ఆత్మకథ రిలీజ్ సంచలనాలు రేపే అవకాశం కల్పిస్తోంది। ఈ స్వీయ చరిత్రలో ప్రణబ్ చేసిన వాక్యాలు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కలకలం రేపే అవకాశం ఉండడంతో ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ పబ్లిషర్స్ పై మండిపడుతున్నారు। అయితే ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని రూప పబ్లిషర్స్ చెబుతోంది। దీంతో ప్రణబ్ ఆత్మకథ విడుదల ఉత్కంఠ లేపుతోంది। ప్రణబ్ ఆత్మకథలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వలేమిపై ప్రణబ్ వాక్యాలు కలకలం రేపుతున్నాయి। పార్టీలో సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఈ ఆత్మకథలోని అంశాలతో ఏకీభవిస్తున్నా బయటికి మాట్లాడేందుకు మాత్రం సిద్ధం కావడం లేదు। అంతర్గతంగానే ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు। దీంతో ఈ అంశం కూడా సోనియాకు చికాకు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది। ప్రణబ్ ఆత్మకథ విడుదల తర్వాత కూడా పార్టీ సీనియర్లు దీనిపై బహిరంగంగా మాట్లాడకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది। అయితే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మాత్రం ప్రణబ్ స్వీయ చరిత్ర దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ECL ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to 9100885512 9100885512